దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగం ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి గురువులు ఎవరు ఆ గురువుల గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది జాయింట్ కలెక్టర్గా పనిచేసిన సత్తే గారి మాటల్లో విందాం అంబేద్కర్ ముగ్గురిని గురువులు ట్రీట్ చేస్తాడు ఫస్ట్ బుద్ధుడు కబీర్ జ్యోతి ఎందుకంటే వీళ్ళు బుద్ధిజంలో క్యాస్టిజం లేదు అన్ని క్యాస్ట్లను చేసుకున్నాడు సర్వధ ఆయన ధర్మం అనేది సర్వవ్యాపితమైంది కంపాషనేట్ ఎక్కువ ఉంటుంది సత్యము ధర్మము ఇవన్నీ ఆయనకున్నంత మనకు ఏసు క్రీస్తు కంటే ముందు నుంచి ఉన్నాడు ఆయన అవన్నీ ఆయన లోపల ఉన్నాయి కాబట్టి అతన్ని స్వీకరించుకున్నాడు అదేవిధంగా కబీర్ కూడా సమధర్మం పాటించాడు ఆయనే దోహాలలో కూడా పద్యాలలో కూడా అక్కడ సమత అన్ని రిలీజన్స్ ఈక్వలు అందరికీ దేవుడు ఒక్కడే అనేది ఉంది అదేవిధంగా ఆ తర్వాత అంబేద్కర్ కంటే ముందు క్యాస్టిజం మీద చాలా పనిచేసింది జ్యోతిబా పూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలే నిజంగా జ్యోతిబా పూలే అప్పట్లోనే ఈ విధంగా చేసిండే ఇప్పుడే చేయలేకపోతున్నాం మనం ఇప్పటికి కూడా ఒక నేను జాయింట్ కలెక్టర్ ఉండి నాకు కొద్ది రోజులు కామారెడ్డిలో నాకు ఇల్లు దొరకలే నాకు బాధ అనిపించింది మెల్లగా నైస్గా అడుగుతారు అన్నట్టు సాఫిస్టికేటెడ్గా మీ సార్ విజిటేరియనా నాన్ అడ్మినిస్టేట్ ఇట్లా స్టార్ట్ చేస్తారు అలాగే లోపల ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో ఒక దళితులు కానీ ఎస్టీ కానీ ఎవరన్నా బీసీ కానీ ఉద్యోగస్తులకు ఆ ఉద్యోగ హెడ్ క్వార్టర్కి పోయే కంటే ముందు నాకు క్యాస్ట్ పోతుంది అక్కడికి ఫలాని వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తిత్వం ఈయన కులం ఇదని ముందే పోతుంది నాకంటే ముందే పోతుంది అందుకోసం ఎక్కడికైనా ముందు నేను అదే చెప్పుకుంటావు నేను అదే కానీ అందరికీ న్యాయం చేస్తాను దాంట్లో నా వాళ్ళు కొంత వీక్ కాబట్టి కొద్దిగా పాలు ఎక్కువ పోతుంది అంతే తప్ప వాళ్ళకు పాలన్నీ పోసి మీకు ఎగబెట్టడం అని చెయ్యను ఈ విధంగా కుల సమస్య ఇప్పటికి కూడా పోత పోలేదంటే అప్పుడు ఎట్లుండనో మనం ఊహించలేము జ్యోతిరావు పూలే యాక్చువల్గా మాలీ కులంలో పుట్టాడు వాళ్ళ ఫాదరు పాపం అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొడతారు భార్య భర్తలు మీరు ఏదో స్కూల్ పెడుతుండ్రు ఉద్ధరిస్తున్నారు మిగతా నా తోటి సోదరులందరూ అపోజ్ చేస్తుండ్రు మీరు పెట్టద్దంటే ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు కానీ కాంప్రమైజ్ కాలేదు అదేవిధంగా ఫస్ట్ స్కూల్సు దళితులకు స్టార్ట్ చేసింది జ్యోతిబా పూలే అనేక రిప్రజెంటేషన్స్ ఇస్తుండే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వీళ్ళకు స్కూల్స్ ఎడ్యుకేషన్స్ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు ఇంకో గొప్పతనం ఏంటంటే ప్రజల కోసం వాళ్ళ పిల్లలు కానీ లేదు ఒక బ్రాహ్మణ విధవరాలకు పుట్టిన కొడుకుని చాదుకున్నారు చాదుకొని వీళ్ళే పెంచి పెద్ద చేసి అతనికి పెళ్లి చేసినారు అతనే అంటే అనే భార్య కూడా సరి సమానంగా పనిచేసింది ఎవరు చేస్తున్నాడు రేపు ప్లేగు వ్యాధిగ్రస్తులకు కూడా ఆమె సేవ చేసింది చేస్తూ చేస్తూ పాపం అందులోనే ఆమె చనిపోతుంటుంది స్కూల్కి వెళ్తుంటే చాలామందికి తెలిసి విషయం అయినా కానీ మళ్ళీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను స్కూల్కి వెళ్తుంటే ఆమె మీద టమాటాలు లేయడం కోడిగుడ్లు వేయడం ఇట్లా వెళ్తుంటే ఎందుకంటే స్త్రీలకు స్కూల్స్ లేవు అప్పుడు అయినా విడోస్ అందరికీ కూడా స్కూల్ పెట్టి పోతుంటే ఆమె మీద బురద చల్లడం అది చేస్తే ఆమె కూడా తక్కువగా వీళ్ళు ఇట్లే చేస్తారని ఆమె కూడా ఒక స్పేర్ ఒక జత బట్టలు పట్టుకొని పోతుండే ఎంత కమిట్మెంట్ ఉండాలి వాళ్ళకు అనేది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అంబేద్కర్కు జోదిబాబు పూలే స్ఫూర్తి ఆయనే పూలే స్ఫూర్తి లేకపోతే అంబేద్కర్ కూడా ఎంత గొప్పవాడు కాకపోతుండే కావచ్చు అంబేద్కర్కు స్కూల్ డేస్నే బుద్ధిజం మీద కొద్దిగా డెవలప్ అయితే కీలుస్కరైన పండితుడు ఆయన టెన్త్ క్లాస్లో పాస్ అయినప్పుడు సన్మానించినప్పుడు బుద్ధిజం గ్రంథం ఇస్తారు దాని నుంచి అప్పటి నుంచి ఇంకోటి వాళ్ళ ఫాదరు కబీరు భక్తుడు ఇంట్లో రోజు ప్రార్థన గీతాలు అవి పాడుతు దాంతో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లాస్ట్కి ఈ స్టేజ్కి అతనికి వచ్చాడు మనల్ని కూడా ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు భారతదేశం ఇప్పుడు గర్వించద గొప్ప దేశంగా నిలబడ్డదంటే మిగతా లీడర్తో పాటు అంబేద్కర్ కూడా గొప్ప కారణం